వెల్కమ్ టు లాస్ట్ గారు రివ్యూస్ బ్రహ్మానందం ఈ పదం విన్న కనపడిన ఒక్కొక్కరి ఫేస్లో నవ్వు మొదలవుతుంది బ్రహ్మానందం గారు మూవీలో కనిపిస్తే హీరోకి విజిల్స్ పడతాయో లేదో తెలియదు కానీ ఈయన కనపడితే థియేటర్స్ పగి పగిలిపోతాయి అంతలా ఈయన కామెడీతో డిక్షన్తో ఎక్స్ప్రెషన్తో ఆడియన్స్ని పక్కన పెట్టేసుకున్నారు బ్రహ్మానందం గారు ఆశయ బ్రహ్మగా భూమి మీద పుట్టారు అందుకే మనం ఆయన కామెడీతో బతికేస్తున్నాం అట్లుంటుంది బ్రహ్మానందం గారితో అనిల్ రావుపురి చెప్పినట్టు మీమ్స్ రూపంలో బ్రహ్మానందం గారు అందరినీ అలరిస్తూనే ఉన్నారు ఓ పది జనరేషన్ వరకు మీమ్స్ చేసుకోవడానికి కావాల్సిన స్టఫ్ ఆయన ఇచ్చేసారు అని కామెడీ అంటే మనకి మొదట గుర్తొచ్చేది బ్రహ్మానందం గారే అనే స్థాయిలో ఆయన ఎదిగారు ఇదిలా ఉండగా గతంలో బ్రహ్మానందం గారి కామెడీ హైలైట్ అవ్వడం వలన హిట్ అయిన సినిమాలు కొన్ని ఉన్నాయి అవి హిట్ అవడం వలన అప్పటి వరకు ఫ్లాపులతో సతమతో సతమతమవుతున్న హీరోలు హిట్లు కొద్ది ఊపిరి పీల్చుకున్నాడు ఆ హీరోలు ఎవరు బ్రహ్మానందం కామెడీ వలన హిట్ అయిన సినిమాలు ఏమిటో ఒకసారి చూసేస్తాం ఫస్ట్ కోసం ఈ మూవీ సెకండ్ ఆఫ్ హీరో బ్రహ్మానందం గారు ఆయన కామెడీ ఆయన కామెడీ కానీ స్వాగ్ కానీ అసలు ఈ సినిమా ఆయన భుజాల మీద వేసుకొని చేసేరు అంతలా సెకండ్ హాఫ్ ఎంజాయ్ చేస్తాం లేకపోతే సినిమా ఫ్లాప్ అయ్యేది ది మంచు విష్ణుకి మొదటి మూవీ అయిన హిట్ ఇది వైట్ల దర్శకుడు ఈ మూవీలో బ్రహ్మానందం కామెడీ ఓ రేంజ్లో పందింది సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది కృష్ణ రవితేజ వివి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీలో బ్రహ్మానందం గాలి కామెడీ చాలా హైలైట్ అయ్యింది సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది ఈ మూవీకి ముందు రవితేజ చేసిన సినిమా దుబాయ్ సీన్ కూడా బాగానే హిట్ అయింది అందులో కూడా బ్రహ్మీ కామెడీనే హైలైట్ జల్సా పవన్ కళ్యాణ్ ఫ్లాపుల నుండి బయటపడిన మూవీ ఇది త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో బ్రహ్మానందం కామెడీ హైలైట్ గా నిలుస్తుంది రెడీ రామ్ నటించిన జగదం ఫ్లాప్ అయింది తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన రెడీ మూవీలో బ్రహ్మీ కామెడీతోనే హైలైట్ అధుస్ కంట్రీతో ఫ్లాప్ను సవి చూసిన బ్రహ్మి అదుస్తో హిట్ కొట్టారు ఈ మూవీలో వత్తు పాత్రలో బ్రహ్మి చేసిన కామెడీ హైలైట్ అయ్యింది చిత్రం విజయంలో కీలక పాత్ర పోషించింది దూకుడు ఈ మూవీకి ముందు మహేష్ బాబు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి వైట్ల తెరకెక్కించిన ఈ మూవీలో బ్రహ్మానందం కామెడీ హైలైట్ గా నిలిచింది హౌస్ఫుల్ కలెక్షన్ తో రికార్డులు మూత మోగించేలా చేసింది దేనికైనా రెడీ రెడీ విష్ణు రెండో హిట్ కొట్టిన మూవీ ఇది ఇందులో కూడా బ్రహ్మానందం కామెడీనే హైలెడ్ గా నిలిచింది నాయక్ ఈ మూవీలో బ్రహ్మి చేసిన కామెడీ అంతా ఇంత కాదు జయప్రకాష్ రెడ్డితో కలిసిన బ్రహ్మి చేసిన కామెడీని ఇప్పటికీ యూట్యూబ్ లో చూసి ఎంజాయ్ చేస్తూనే ఉంటాం ప్రేక్షకులు మగిల తర్వాత చరణ్ కు కావాల్సిన విజయాన్ని అందించింది ఈ చిత్రం బాద్షా శక్తి ఓసర్వెల్లి దమ్ము వంటి చిత్రాలతో ఫామ్ లో ఉన్న ఎన్టీఆర్ కు మంచి విజయాన్ని అందించింది బాద్షా ఈ మూవీలో బ్రహ్మానందం కామెడీ పీక్స్ లో ఉంటుంది లౌక్యం గోపీచంద్ ఆ టైంకి ఫ్లాపుల్లో ఉన్నారు శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ లౌక్యంతోనే కోలుకున్నారు ఈ మూవీలో కూడా బ్రహ్మి కామెడీ సూపర్ నిజానికి బ్రహ్మీ వల్ల ఇట్ అయిందని చెప్పవచ్చు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్